ఓట్లలో మొత్తం 5 రకాలైనటువంటి ఓట్లు ఉంటాయి. అవి వివిధ హోదాల్లో వాటిని వినియోగించుకోవచ్చు. మరి మొదట చూద్దాం సాధారణ ఓటు. సాధారణంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటు హక్కు పొందాలి. తనకు నచ్చిన ప్రజాప్రతినిధిని చట్టసభలకు పంపేదే సాధారణ ఓటు. రెండవది పోస్టల్ బ్యాలెట్ ఓటు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, ఉద్యోగులు తమ సొంత గ్రామాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోలేరు. ఇలాంటి వారి కోసం పోస్టల్ బ్యాలెట్ విధానం అమలులో ఉంది. అందరికన్నా ముందే తమ ఓటు హక్కును తపాలా బ్యాలెట్ పద్ధతిన వినియోగించుకునే అవకాశం కల్పించారు. మూడో రకమైనటువంటి ఓటు సర్వీస్ ఓటు. దేశ రక్షణలో నిత్యం అప్రమత్తంగా ఉండే సైనికులు, పారామిలిటరీ ఉద్యోగులు తమ స్వరాష్ట్రానికి దూరంగా ఉంటుంటారు. వీరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించారు. సర్వీస్ ఓటర్లుగా గుర్తించి అందుబాటులోకి తెచ్చినవే సర్వీస్ ఓట్లు. నాలుగవది ప్రాక్సీ ఓటు. తన ప్రతినిధిగా మరెవరినైనా పంపి ఓటు వేసే అవకాశం ఉండడం. కేంద్ర నిఘా సంస్థలు, గూఢాచారి సిబ్బంది తమ ఉనికిని మరెవరికీ తెలియనియకుండా గోప్యంగా ఉంటారు. వారు బయటపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. దీనిని ప్రాక్సీ ఓటు అంటారు. ఐదవ ఓటు టెండర్ ఓటు. జాబితాలో పేరుండి తీరా బూత్లోకి వెళ్ళాక తమ ఓటు వేరొకరు వేశారని తెలిసాక ఎంతో కోపం వస్తుంది. తన ఉనికిని నిర్ధారిస్తూ ప్రధానంగా తాను అంతకుముందు ఓటు వేయలేదని అధికారులను సంతృప్తి పరచాలి. అప్పుడు మళ్లీ ఓటు వేసే క్రమాన్ని టెండర్ ఓటు అంటారు.